హాయ్ అందరికీ, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్, ఇట్స్ రితిక. ఈరోజు పచ్చిమామిడికాయ పేస్ట్ తోటి ఫిర్నీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ స్వీట్ రెసిపీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ విధంగా చిన్న టీ గ్లాస్ అంతా రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి. రేషన్ బియ్యం తోటి ఈ ఫిర్నీకి చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. బియ్యంని కొన్ని వాటర్ పోసుకొని హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ అంతా వడగట్టుకొని ఒక మిక్సీ జార్లోకి మొత్తం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇది రవరవలాగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకొని ఒక స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి మనము మిక్సీకి వేసుకున్న రవా మిశ్రమాన్ని వేసుకోవాలి. ఒక గరిటెతోటి నిదానంగా కలుపుకుంటూ మొత్తము ఫ్రై చేసుకోవాలి ఈ రవా మిశ్రమాన్ని. ఎటువంటి ఉండలు లేకుండా ముందే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇందులోకి 1/2 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకొని పోసుకోవాలి. ఇలా పాలను పోసుకున్న తర్వాత నిదానంగా కలుపుకుంటూ ఏమాత్రం ఉండలు లేకుండా ఉడికించుకోవాలి. ఇలా మొత్తము సిమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి 1/4 టేబుల్ స్పూన్ వరకు. మీకు స్వీట్ అనేది చాలా ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కొంచెము యాలకుల పౌడర్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కుంకుమ పువ్వుని వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. అంతా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులోకి వేడివేడిగా ఉన్నప్పుడు 1 కప్ అంతా పచ్చిమామిడికాయ పేస్ట్ని వేసుకోవాలి. మామిడికాయ మీద పొట్టంతా తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తము మామిడికాయ పేస్ట్ని వేసుకొని ఒకసారి మొత్తము కలిసేటట్టుగా వేడివేడి మీద ఉన్నప్పుడు కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. పైన బాదము జీడిపప్పు పలుకులతోటి గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, 4 కప్పుల ఫిర్నీ అనేది రెడీ అయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను. అంతే, చూడండి ఎంత టేస్టీ టేస్టీ అయిన ఫిర్నీ రెడీ అయిందో. ఒక స్పూన్ తోటి మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇది వేడివేడిగైనా తినొచ్చు, 1-2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా తినొచ్చు. చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు మా వీడియోలు ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.